చెల్లె రంగు మారు మీదికెళ్ళి చూస్తుంది, ఎవరో వరక తినటోళ్ళు వస్తున్నారు. అయ్యా గుండి పెద్దలారా, మీకు అన్నం పెడతారా అని అచ్చవారి కల్లా అన్నం పెడతానంటే అసలాట దెబ్బ కొడితే భయమాట. అచ్చవారి కల్లా ఆగిట్ట కూర్చుండే పెట్టింది ఇద్దరికి నా తరుడాల పాత్రలు చేసి తెల్లగా మల్లె పూలు అన్నం పెట్టి తినుర్రి పెద్దలారా అని శేషం పెడులు ఇల్లు పెట్టింది. అన్నం ఏనాడు కలుపుకొని తిందా అన్న సమయం లోపల ఎవరు మమ్మలను వాగిట్లా మరి ఆగే ఆగనీయలేదు. నిలబడ్డ నిన్ను తల్లుకున్నారు ఈ తల్లి ఎవలో పుణ్యాత్మురాలు మాకన్నం పెట్టిందాన్ని తరలా బట్టి చూసేవారి కల్లా తోడ ఉట్టి సెల్లె కనబడుతున్నదే అమ్మా. ఏడు వరాల సొమ్ములు వేసుకొని మహాలక్ష్మీదేవి లెక్క సెల్లున్నది సెల్లెను అన్నగాడు ఏర్పాటు చెయ్యలేడు అన్నగాని ముఖం చూసింది సెల్లే. మూరెడు గడ్డాలు జారెడు మిసాలతోటి కండు పోయి కంతళ్ళ వడ్డయి కంటె బొక్కలు తేలినై నెత్తి దుంప తల దుంప కట్టుకున్న బట్టలు కైవస్త్రాలైనయి అన్నగాన్ని చూసింది సెల్లే. ఏరుపాటు రా ఎట్ట ఉన్నది రమ్మో రామా, ఏరుపాటు రా ఎట్ట ఉన్నది రమ్మో రామా. ఎవరెవరు నువ్వు అన్నాని అంటున్నావంటే అన్న నన్ను ఏర్పాటు చేయలేవా అన్న నీ తోడబుట్టే చెల్లెనే. ఒక్క తల్లి కడుపులో రెండు చక్రమాయి పుట్టినవు ఒక్కనాడన్నా నీ పాపపు నోట చెల్లారి పిలువలేవురా అన్న. అన్న నేను నీ ఇంటికి అనాడత్తే నా కొందర మన్ను పోసినవు. కట్టుకున్న భార్యోరే కాలెత్తి తగినవు, చేసుకున్న భార్యోరే చేతెత్తి పెట్టినవు అన్న. నాదేమో బాబు పురాతులైపోయారా అన్న. అన్న నీకు హీరో ఎట్ల వచ్చిందిరా అన్న అని పునగొంగుతోటి అమ్మా. అన్నగారి మీది శివు రక్తం అంతా తుడుతున్నది, పురుగులు నా శికెళ్ళ మల్లెలురా అన్న అని దులుపంగా పక్క పొంటే ఉన్నది రమాదేవి. ఆడిబిడ్డ రోగం అత్తది దూరవు తరువు వని నేను ముడతలేనంటే వదినే ఆ మాట వలకకు తోడగుట్టిన తోడు తొంభై ఆవిడవైన దొరకది ఎనభై ఆవిడవైన మన ఎన్ను మనకు గాన రాదు. నా అన్నకు రోగం వస్తే నేను ఉండేట్లా బతికెట్లా అన్న. నాకు వచ్చిన మంచిదేరా అన్న. అన్న కడుపు నిండా తల్లి పాలు తాగలేదురా అన్న. అన్న నీ తోటి గోరు ముద్దలు తినబెట్టుకోలేదురా అన్న. రారా అన్న నీ రాజ్యం ఎక్కడ వాయరా, నీ దేశం ఎక్కడ వాయే అన్న అని ఏడవంగా గప్పుడు అంటున్నది రమాదేవి. అన్నగాని మీద నీకు కోపం అత్తలేదా అన్నాడు కొట్టిండు తిట్టిండా అని ఎందుకు దగ్గర ఎత్తున్నావంటే గప్పుడు అంటున్నది సంధ్యవ్వ. వదినే ఆనాటి దినము కాదు ఎప్పటికీ నా అన్నగాని మీద కోపం రాదు. నేను అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను నా అన్నగాడే కొట్టినా నా అన్నగాడే. అన్నలున్నదాలు వాసున్నదాలు పెట్టి పోయకున్న పేరున్నదాలు అన్నలు ఉన్నదన్న మాట దాలు. నేను ఏమి కోరుకోను ఇప్పటికప్పటికి ఈ మాట నిజమే నా తరుడాల. ఎవరే గాని కొంతమంది భార్యల మాటలు పట్టుకొని అన్నదమ్ములు ఆడిబిడ్డల దూరం చేసుకున్నటోళ్ళు ఉంటారు, అది పద్ధతి కాదు. అమ్మగారి ఇంటికి ఇంటి పక్క పొంటోళ్ళు ఇంటికాడ పండుగ కానీ ఎవరన్న చెప్పుతే గిట్లా అడవిళ్లకు. నా అమ్మగారి ఇల్లు చూసి రావాలే, పుట్టి పెరిగిన ఊరు చూసి రావాలే. అయ్యవ్వ ఉన్నన్ని రోజులే తొక్కి తొవ్వ నడతారు అమ్మగారింటికి, అత్తరు పోతారు ఆడిబిళ్ళలు. తల్లి చచ్చిపోతే ఇంటికి పెద్దక్క ఉంటే తల్లి వెనుక తల్లి, ఏ కట్ట వచ్చినా ఏ బాధలు వచ్చినా అక్కింటికి పోతే మనసు నిండుతుంది. అన్నగాడు ఉంటే తండ్రి వెనుక తండ్రే అవ్వా. అన్నగాడు మంచోడై నాలుగు సార్లు తోలు కచ్చుకుంటే ఏ బాధ ఉండదు. అన్నగాడు తోలు కచ్చుకోకపోతే పక్క పొట్టోళ్ళ ఇంటికాడ పండుగ కాని వాళ్ళు పిలువకున్నా పోవాలని పానం కొట్టుకొని అమ్మగారింటి కాడికి వచ్చినాక ఆ పండుగ కాడికి వెళ్ళి తల్లిగారింటి దిక్కు చూస్తుంది. అన్నగారికి తగలిసి చెల్లే ఇంటికి రమ్మంటే వాడు పెట్టకున్న తినకున్న తిన్నంత తృప్తి. ఒకవేళ అన్నగారికి ఇట్లా తోగొంటి ఓంగ గడవాడనా చూసినా చూడనట్టు ఆయన దీన్ని చూసి మాట్లాడితే ఇంటికి దొరకపోవలసి వస్తుందా అని చూడనట్టు నాలుగు తలకా వేసుకొని పోతే అన్నగారిని చూసి అన్న నాదేవు పాపు రాతలైపోయారా అని వెనుకకు మర్రిపోంగా దుబ్బాక కాడ బస్సు ఎక్కిపోంగా ఊరు దాటంగా.
చిపేయిన తల్లి అది కత్తవు ఈ తండ్రి అది కత్తవు వాళ్ళ గోడి ఇట్లా కనమంట ఎరుకు అవనేను చిన్ననాటి నుంచి పుట్టడి కట్టబడ్డనే అమ్మా అవనేను నీతోటి కైకిలి గంబలు వేసిన నాన్నగాళ్ళు బతకాల నాని అవను ఇయ్యల్ల ఊరవతలి ఇల్లు కట్టుకున్నవే అవ నీకు ఇయ్యల్ల గీడ నీ సమాధి కట్టుకున్నవు గీడ కట్టదానం అయింది అవ నా కెవలు దిక్కున్నరే అవ నాదెంత పాపు వ్రాత అయిపోయే ఇయ్యల నాన్నగారు నన్ను మందరి ఎడే నన్ను మాట్లాడి ఎడేడు అవరేది ఎక్కడ పోవాలే అవ నా మనసు నిమ్మలం ఎక్కడైతుందే నాకు కట్టవత్తయ్య వాళ్ళు ఉన్నరే అని ఏడుచుకుంటా ఓతరు బిడ్డలే అమ్మా అది అన్నగారు జ్ఞానుడాయి ఆడవిల్లలు కనబడంగానే నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు నోటి మాట నన్ను ఉండాలి చెల్లే నీ బాంచండ్రా ఇంటికి తోలక పోలేనని ఏమనుకో గుత్తొవ్వల కలిసిన అని నువ్వు వదిన మంచిది కాదురా నది వదిన చేతుల బతుకురా చెల్లే ఇవందరూ పాలున్నాయి ఏమన్నా కొనుక్కోపో చెల్లే గాజులు అన్న ఏదన్నా కొనుక్కోపో అంటే ఆ 100 రూపాయలు దాచుకొని వెనుక మారిపోంగా అన్నాను కోటికి పడి ఎత్తు చల్లగా బతకాని అన్నగారిని బాధపడుతుంటా శాపన పెట్టరు పోయిన కాడ అత్తగారింటికి పోంగా ఈ దరిపెల్లి కాన్నో సిరికొండ కాన్నో పోయి దిగి ఓ చీర కొనుక్కొని అండ్లకి ఇంకా తక్కువ పడితే 400 కలుపుకొని అవ్వగారింటికి పోయి మందందరూ అడిగిన కాడ అత్తగారింటికి పోయిన కాడ ఇది మా అన్నగాడు కొనిచ్చిండు సీరే అని అక్కడ బీడీలు చేసిన పైసలు కూరగాయలు ఉన్న పైసలు పాల ప్యాకెట్లు ఉన్న పైసలు అందరి 100 రూపాయలు ఆటాన మిగిలిచ్చుకొని అన్నగాడిచ్చిన 100లకు ఇంకో 400 కలుపుకొని సీర కొనుక్కొని ఇది మా అన్నగాడు కొనిచ్చిండని చెప్పుకుంటూ ఎంతో మంది ఉన్నారు ఇంకా ఒక్కరిద్దరు అన్నున్నరే అవ్వా ఆ ప్రకారంగా నా అన్నగాడు కాదా నా అన్నతోటి నేను వదినే ఆ మాట వలకకు చెరువు లోపల నిండా నీళ్లుండగా కట్టబట్టి జాడిచ్చి దెబ్బ పెడితే తల తన్నుకుంట పోయి చెరువు కట్టను తన్నుకొని మల్ల నీళ్లు కలుపుకున్నట్టు నా అన్నగాడు నాకైతడు నా వదిన నాకైతుంది అని పలుకుతుంటే దిక్కరే బీరిపోయింది రమాదేవి గప్పుడు అన్నది ఓ వాడి బిడ్డ అని అన్నగాడు మంచోడే కడుపుల కంగాలు చూసి బంగారం అంట భవిసిందాన్ని నేను ఈ కథకింత దూరం తెచ్చిందాన్ని నేను మిములా పాపిందాన్ని నేను నీ అన్నగాడు మంచోడే బిడ్డ అనగానే గప్పుడు అంటున్నాడు అన్నగాడు చెల్లే తిందమంటే ఎల్లు లేవు నీకు పుణ్యం ఉంటది చెల్లే నాకు బిక్కెడు అన్నం పెట్టే చెల్లే అంటే అన్నా ఆనాడి దినం నాడు నీకు అన్నం పెడితే వద్దన్నవు నా నాకు అన్నం పెట్టువంటే కొంగుల మన్ను పోసినవు అన్న నీకు అన్నం పెడతరారా ఆనాడు నువ్వు అన్నం పెట్టకున్నా అన్న నీకు అన్నం పెడతా.